కుడా నుండి మంజూరైనా రోడ్లు నాణ్యత లేవని చెప్పి మీ పలుమార్లు అధికారులు తీసుకుపోయినా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. కానీ ఈ రోడ్డు కూడా మరి పీసరెడ్డి గుల్ల సార్ 4 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కానీ గ్రావెల్ ఏమాత్రం హైట్ లేపకుండా తూతూ మంత్రంగా నా మాత్రం పనులు చేసుకునే వేడు కాంట్రాక్టు. దీనికి అధికారులు సహకరిస్తాను. అధికారులు మేము ఫోన్ నేను ఒక ఎంపీగా ఉండి ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉన్నది. మరి మా మండలం నుంచి శాంక్షన్ అయిన రోడ్లు మరి గడ్డవరం నుంచి రోడ్డు చూస్తే మీరు చూస్తే అర్థమవుతుంది. అది ఆకు కన్నా మందంగా ఆగే మందంగా ఉంటుంది. అంతకన్నా పదహారు ఆ రోడ్డు పోసిండు. అది కూడా అధికారులు పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ సహకరించి మరి పని నాణ్యత లేకుండా ఇస్తాను. దీనిపై నేను విజిలెన్స్ నేను కలెక్టర్కు కూడా చైర్మన్ కంప్లైంట్ చేశాను. కానీ పట్టించుకున్న పాపన పోలేదు. మరి కుడాయి గారు ఎన్నిసార్లు ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఈ పని నాణ్యత పరిశీలించి నాణ్యతగా వర్క్ చేయాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాము. లేని ఎడల మేము విజిలెన్స్ కంప్లైంట్ చేసి మరి నాణ్యత పరిశీలించే విధంగా పనిచేయాలని కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్సీ గారు మరి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అధికంగా నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కావాలని మరి వివిధ గ్రామాలకు రోడ్లు మంజూరు చేస్తే మరి అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యత లేకుండా రోడ్లు చేస్తాను. 10 కాళ్ళపాటు రోడ్లు ఉండాలని అనుకుంటే రోడ్లు మాత్రం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి నిన్న మొన్న కుడా రోడ్లు కూడా ఆకంటే మందంగా పలసగా చేసి రోడ్లు ఖరాబ్ చేసారు. ఇప్పుడు ఈ పోసే రోడ్లు కూడా జర మంచిగా నాణ్యత పరిశీలించి నాణ్యత చేయాలని చెప్పి మేము అధికారులను కాంట్రాక్టర్లను హెచ్చరిస్తున్నాం. లేకపోతే ఇలాంటి పనులు చేయకపోతే నేను గతంలో కూడా మరి కుడా కమిషన్కు కలెక్టర్ గారికి కూడా నేను ఎంక్వైరీకి విజిలెన్స్ కూడా నేను వాళ్ళకు వినతిపత్రం ఇచ్చిన మా మండలంలో నాణ్యత రోడ్లు పోతానని చెప్పి ఇచ్చిన. కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఒకసారి అధికారి దృష్టి సారించి మరి ఎందుకంటే ఈ ప్రాంతానికి మరి రోడ్లు అది తీసుకొచ్చి ఇంత పెద్ద రోడ్లు నిధులు తీసుకొచ్చి రోడ్లు నాణ్యత లేకుండా చేస్తే మరి మా నాయకులకు మా కానీ మా కూడా మా నాయకులకు కానీ మా కానీ అవమానకరమైన రీతిలో అధికారులు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద నిధులు తీసుకొచ్చినప్పుడు ఈ గ్రామాలను అధికారులు పట్టించుకొని నాణ్యతోటి వారిని పనులు అని చెప్పి కోరుతున్నాం. మరి ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి 2003 మరి ఫిబ్రవరి 16 నాడు పీసా గ్రామంలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న గోసను కళ్ళారా చూసి మరి తన ముఖ్యమంత్రి అయినాక ఈ గ్రామాలు ఎట్లా అభివృద్ధి చేయాలో మరి ప్రాంతాన్ని సాగునీరు ఏ విధంగా తీసుకురావాలో మరి దురదృష్టకర నాయకుడు మరి ముఖ్యమంత్రి గారు అదృష్టం. దాని దృష్టితోటి ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ మా గౌరవ రైతుబంధు చైర్మన్ పల్లారెడ్డి గారు కానీ సొంత గ్రామం సొంత మండలం కానీ మరి ఈ ప్రాంతంలో మరి నా గ్రామాలకు సాగునీరు తీసుకురావడం కోసం కృషి చేసి మరి ఈ ప్రాంతంలో గతంలో ఉన్న ఈ ప్రాంతవాసి ఈ ప్రాంతంలో పనిచేసిన అధికారులు ఎట్లయితే ఏ విధంగా నీళ్ళు వస్తే గ్రామాలకు అని చెప్పి మరి డిజైన్లు వేసి మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దేవాదాయ పథకం ద్వారా మా గ్రామాలకు మా మండలానికి మా ఈ సాగునీరు తీసుకొచ్చి మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మా గౌరవ ఎమ్మెల్సీ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ఎంపీపీలై జడ్పీటీసీలై మరి ఈ ప్రాంతంలో గతంలో మేము ఎమ్మెల్యే దగ్గర కానీ ఆనాడు ఆంధ్ర పాలకులు మరి మంత్రి దగ్గర పోవాలి కానీ ఏమి దేనికోసం పోయాయంటే ఈ ప్రాంతంలో సార్ మా తండ్రిని పట్టుకబేళ్ళు మా బిడ్డను పట్టుకబేళ్ళు మా విడిపి అని చెప్పి పోయేది ఆనాడు ఈ ప్రాంతంలో. మరి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆంధ్ర పాలకులు ఇక్కడ రక్తం వారిస్తే నెత్తులు వారిస్తే మరి మా కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో మా నీళ్లు వారిస్తున్నారు. మరి ఇక ఆనాటి తెలంగాణ వస్తే ఏమైతే తెలంగాణ వచ్చినాక రాకముందుకు ఏ విధంగానే వచ్చినాక ఏ విధంగానే ఇప్పుడు మరి ప్రజలు కళారా వస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారు కానీ మరి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి మేము చెప్తున్నాం. మరి గత ఎన్నికల్లో మా ముగ్గురు నాయకులు ఈ ప్రాంతంలో మరి కడెంసీఆర్ గారు మరి ఎమ్మెల్యే రాజా గారు ఎమ్మెల్సీ పల్లారెడ్డి గారు మరి ఎన్నికల్లో భాగంగా మేము వచ్చే ఎన్నికల వరకు సాగు తీసుకొస్తా చెప్పి మాట ఇచ్చారు. అదే ఇచ్చిన విధంగా మరి నేడు మరి పనులు జరుగుతున్నాయి. మీరు చూసిన పనులు జరుగుతున్నాయి. మరి గత నెలలో మరి గౌరవ కేటీఆర్ గారు మరి వర్కింగ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ ప్రాంతంలో 28 నాడు శంకుస్థాపన చేసిన మరి నేడు మీరు పనులు చూసినారు. ఈ రోజు పనులు చేసినాం. మరి రాబోయే 3 నెలల్లో ఈ మండలంలో అన్ని గ్రామాలకు సాగునీరు అందించి ఈ మండలంలో తెలంగాణ వస్తే ఎంత సంబరపడరో ఈ సాగునీరు వస్తే అంతే సంబరపడదని చెప్పి ఈ ప్రాంతవాసులకు మరి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి కేసీఆర్ గారిని గౌరవించి దీవించాలని చెప్పి మీ మండల ప్రజలు పేర్కొంటున్నాం.